శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నువ్వు రామా చెప్తాను, నువ్వు రా అటు మాట. ఏమండే ఏమండోయ్, ఈ రైలు ముందుకెళ్ళదు, ఆఖరి స్టేషన్. ఏమండే మిమ్మల్ని ఏమండోయ్ ఏమండే ఏమిటా ఏమైంది? పట్టు సార్, సార్ తొందర రండి సార్, సార్ సార్ ఏమైంది? ఇలా లోపల పడిపోవాలా సార్? మనిషిని లేచానండి, ఎక్కిల్ని అంటున్నాను. చూడండి చూడండి చూడండి. ఏమండి ఏమండి ఏమండోయ్, నరసాపురం టు గుంటూరు. గుంటూరు సార్, ఈ ఊళ్ళోనే ఎవడతాలు అయి ఉండాలి. సరళ 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 సరళ. ఏమిటి అతను రామకోటి రాసినట్టు రాశాడు, అయితే అతను ఎవరో సరళ తాలూకు అయి ఉంటాడు సార్. దీని మీద భరత్ కుమార్ అని రాశాను సార్. భరత్ కుమార్ ఇప్పటిదాకా మీరు ఫిలింగ్ గీతాలు చూశారు, ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన.
ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళ సరళ అని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళ అనే ఆమె కోసం ఈ ఊరు వచ్చి ఉంటారని, ఆయన డైరీ మీద రాసిన పేరును బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ. ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్లో ఆయన చూడవచ్చు. భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అడ్రస్ మరొకసారి, భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అమ్మా సుజాత, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను. అలాగే డాడీ. బాబు ఈశ్వర్, నువ్వు కారు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు. పిలిచారండి. నువ్వు ముందు నాతో బయలుదేరా. ఏమండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ హాస్పిటల్ ఎవరున్నారు? చెప్తాను రా. డాక్టర్? ఎస్. టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు? జనరల్ వార్డ్ లో ఉన్నారు. కొంచెం దారి చూపించగలరా? మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి. ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో, ఈ ఊరు, ఈ వివరాలు ఏమీ లేవు. ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది. దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని. గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయన కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని మేము టీవీలో ప్రకటించాం. ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు. ఆయన మీ తాలూకేనా అండి? మీకేమవుతారు? ఆమెకి భర్త. డాక్టర్, ఆపరేషన్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సార్. అమ్మాయా? ఓ అమ్మాయి రా. గొప్ప చెప్పావు, అసలు అమ్మాయి ఎవరాని? మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్ప చెప్పారా? ఒరే, ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి? నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి దర్శించి తిట్లు తినకుండా మాట్లాడరావని. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఒరే, ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? పది. చెప్ప. పోని వంద. చాలరా. పోని తోడమన్నారులు. ఇది బాగానే ఉంది గురు. ఏ గురు? డన్. ఓకే. స్టూపిడ్ రాస్కల్ ఇడియట్. ఒరేయ్ తిడుతుందిరే. బుద్ధి ఉందా లేదా? కళ్ళులేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చవరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు, కావడం చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి. ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్లి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు. అంటే
ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరా అనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను? ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా. అంతేగా? అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయల పల్లెలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబుల్ చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్టేటే. నీ ఫైల్ చూసేది? అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కొట్టుకున్న ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావటం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి, చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలైందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కవండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇదిగో డమరకం, ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరే, నోట్లు వేలు తీరా, తీస్తే కొంపలాలు పోగొని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వేడు? అమ్మ నేను పెట్టుకురా, నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకో బాబు. తన్ను తన్ను. ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్లలు నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేపట్టుకుంటాను, పన్నెం కాస్తాడు, దెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా అయితే ఒక పని చేయండి, ఈరోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. అసలు 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాలు జీతం పోయినా సరే పన్ను పన్నువే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. నమస్కారం, నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారి లేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను, చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అందత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి, భుజం చేసుకోండి. భుజం చేయించండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. వచ్చేసామండి. ఏమండి, ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండమే కనపడదు. మరి అదే ఎక్కుతున్నాం, మెల్లిగా ఎక్కండి. వచ్చేసామండి, వచ్చేసామండి. 2 అడుగులండి. ఇంకా 2 అడుగులు. ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడిమెట్లండి. గుడిమెట్ల? ఏమండి,
ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకు ఎలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటి కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి ఏమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయకి తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వెయ్యండి, అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. ఏమంటారా? వెయ్యండి. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను, ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను, కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం, ఇది తాజ్మహల్, షాజహానుకు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహుకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్! థ్యాంక్ యూ. షటప్ కాదు, నేను వదిలిపెట్టి వెళుతున్నందుకు. రానా 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 రానా
చుండెట్టి ఒళ్ళో అడ్డాతో బేసవే, గండ చీర కూర్చోండెట్టి ఒళ్ళో అడ్డాతో బేసవే. కుచ్చళ్ళు కావు అవి చూడమ్మా, నా కుర్ర మనసు ఇరుక్కుందే చుక్కమ్మా. నువ్వెంత గడుసైనా నీ కళ్ళు తీరానా, అరే గడు కెంటలేనా నిన్ను కాటయ్యలేనా. నా ముందంటే దానా నీ వెనకాలే దానా, నా ముందంటే దానా నీ వెనకాలే దానా. చిన్నదన ఉన్నదన చంపా సరాలున్నదన, ఉన్నది జాగ్రత్తే పిల్లదానా. నిన్నున్నట్టేదో చాలని నేనున్నా, నా ముందెళ్ళే దానా నీ వెనకాలే దానా, నా ముందెళ్ళే దానా నీ వెనకాలే దానా. అరే 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 వెంట పడుతున్నానే పాడే. అతని సంగతి నాకు వదిలివే, నేను చూసుకుంటాగా. భరత్ కుమార్ అంటే నువ్వేనా? నేనే. ఏం చేస్తుంటావు? అమ్మాయిల వెంట పడుతుంటాడు. చాలా కరెక్ట్. నీకెలా తెలుసు? అంత మగాడివా? మా పేటలో అమ్మాయిలు వెంట పడితే మక్కలు ఎరగనంటాం. రేయ్, మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా, మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా, తుక్కు రేక కొట్టాం. తల రెండు ముక్కలు అయింది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏంటి ఏంటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమియో గాడు. అండి తన్ని రమ్మన్నారు, ఎప్పటికి తల పగలుగుట్టారు, హాస్పిటల్ చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయి వస్తుందిరా. వస్తుందా? వస్తుంది కదా అని లేచి కూర్చోకు, సలహా లేకుండా పడుకో. ఎలాగో కట్టుకట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. అంటారా? నువ్వు పడుకో, నీకు అప్పు తీసిన ఆయన. డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, పదంటరా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది, ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టేనని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు భగవంతుడికి. వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి కానీ, పెళ్లి చేసుకోపోయే పిల్ల కానీ, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్ర పదం. సరళం సరళో సరళం సరళో సరళం. ఎవరు? నేనా? ఎవరన్నా? ఎంత ఖండకావరము, ఎంత అహంకారము, ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికి రాదు. సరళం ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తొచ్చానా సరళం? చూడు బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా? ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా? అధర్మమా? చెప్పు.
అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించారు. అందుకే ప్రేమ గుడ్డు తిన్నారు. గుడ్డువాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకుని కుట్టుకొని నీకోసం పరుగు పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కుట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చిక్కలు చిక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం? లేదు, సరిపడుకో. ఆయన తొందరగా కోలుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా? వాడు చచ్చిపోతే ఒక దొంగ ముండని అరెస్ట్ చేయించచ్చు అని చెప్పావే, అదేనా ఇది? స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగో దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీమునైపోతాను, మజ్నునైపోతాను, నా చరిత్ర ఒక మందు సిస్స అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. రాధ గు
ఏందమ్మ ఈ కృష్ణుడే ఈ రాధకు చిలికాడమ్మ రాధ గుట్టు ఎప్పుడో రచకెక్కెనమ్మ ఈ కృష్ణుడే ఈ రాధకు చిలికాడమ్మ రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనసిచ్చి పుచ్చుకుని మనువాడు కొందాము మన గాథని చరిత్రగా మలచు కొందాము ఏమిటి సరడా ఆలోచిస్తున్నావు సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా ఇందులో ఆలోచించాల్సిందే ఉంది నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా మీరు చేసుకుంటానంటున్నారు మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా మా వాళ్ళ ఎవరున్నారు నాకు అమ్మా నాన్న లేరు అయితే మా అమ్మా నాన్నతో ఎవరు మాట్లాడతారు నేనొచ్చి మాట్లాడతాను మాంగళ్యం మన పెళ్లి ఇలా జరుగుతుందని మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు కారణం మీరు గుడ్డివారు కనుక రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను నాలుగోసారి కలిసినప్పుడు సుత్తు అనుకున్నాను ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను అదో మాట్లాడద్దు నాకు చాలా కోపంగా ఉంది ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది అది కాదండి ఏది కాదు వచ్చి నన్ను కౌగులించుకో వాటేసుకో
అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చి వచ్చేసి తొందరగా వచ్చే వచ్చి సరళ జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు ముక్కలు చేసి ఇలా అడుకోవద్దు. రా వచ్చినాడు కౌగిలించుకో, లేకపోతే నేను వచ్చిన ఇప్పుడు నేను అన్నమని మీరు మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. మిమ్మల్ని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు, నా వాళ్ళగా చెప్పడం ఎలాగండి? ఓ పని చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు ఇదేమిటండి, కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు, అసలు నాకు పెళ్లి అయిందా లేదా, ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికే సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయి? అమ్మాయికి? అమ్మాయి మీరు చెప్పండి. ఆడోళ్ళ విషయం నేనెలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. ఎవరో ఒకరు చెప్పండి బాబు. ఇవన్నీ ఒకటి రెండు మూడు 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 రోజులు అమ్మాయి వద్దు, అర్థమైపోయింది చెప్పద్దు. బాబు టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతగారులు వేయించమంటావా? అసలేం వద్దండి. వస్తుంటావా? ఏమండి పాప ఆయన రాత్రి అంతా పస్తారండి. రాత్రంతా పస్తారంట కదా? రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా మూడు రోజులు పస్తుంటాను. మిమ్మల్ని వరుసగా మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్ కరెక్ట్, వరుసనే మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నీరసనుండి తిరిగి జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్, మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాడు రెండు నెలలు. అల్లుడు ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత ఒక్క నెల కాదు రెండు నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అదే నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు, మొదట అనుకున్నట్టుగా మూడు రోజులే. అల్లుడు అల్లుడు రెండు నెలలు మావయ్య మావయ్య మూడు రోజులు ఒక్క రెండు నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య మూడు రోజులు ఒక్క రెండు ఒక్క రెండు రోజులు కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమరిష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. మావయ్య చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ రెండు నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా నేను ఏం తప్పు చేశాను? నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు బావయ్య, దీనికి వేరే మార్గం వీలేదు. మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది తొందరగా చెప్పేసి? ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా. Ha 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 ha
రోజు నేను మాట అన్నాను గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ముందు తాజ్ మహల్ కొంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు, ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా ఈరోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా, ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈ రోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడ? నీ దగ్గర కదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకుని రుద్దుకుని పౌడర్ అద్దుకుని అద్దుకుని బొట్టు పెట్టుకుని పెట్టుకుని అబ్బా 5 నిమిషాలు నేను ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అది బాబాయ్ పెళ్ళిన రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది నువ్వా? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాడి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు, నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది, దూరంగా ఉండమని చెప్పలా? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ ఏ రావద్దు, చెప్తుంటే నీ కాదు పో. అది సంగతి. అరే అరే కమంటుంటే నీ కాదు. ఏ అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా, ఇంత ఇంతే ప్లగ్ తీసుకుంటాను. బిర్యానీ మల్లెపూలా ఉంది, అందుకేదా నా కొడక నీ హోటల్కి అంత గిరాకీ. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు 1 రూపాయి ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటి అన్ని లూజు లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, తాగేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్ట, మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్లో పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని, ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలట్ట, మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియదు. నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్ళినాడు రాత్రి గుర్తు తెద్దామని. నీ దినో రాత్రి గుర్తు చేస్తాను. నన్ను తెలివంటావా నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోడు వచ్చేస్తాను నేను అనుకుంటున్నా.
ప్రపంచంలో ఏ పతి ఉన్నదైనా తన మొగుడిని నీ తాడు చేస్తా, నీ తాడు చేస్తా, నువ్వేమిటిక్కడ? ఇంట్లోనే కొత్తగా దిగాం. యాండి యాండి రండి, ఇలా కూర్చోండి. యాండి యాండోయ్, వస్తున్నా. ఒకసారి కిందకి రండి. వస్తున్నాను సరళ. ఏమిటి? ఈయనెవరో మీకు తెలుసా? నమస్తే. నమస్తే. చెప్పకుండా ఎవరంటే ఏం తెలుస్తుంది? పోనీ, ఈయనెవరో మీకు తెలుసా? పిలిచావుగా ఏమండి అని. ఇంకెవరిని పిలుస్తావు? మీ శ్రీవారు. చూసారా, ఆ మాత్రం తెలియటట్లు కూడా మీకు లేవు. ఈయన జనార్దన్ అని మా ఊరే. మీ ఊరా? నేను ఫస్ట్ ఫామ్ చదువుకున్నప్పుడు ఈయన స్కూల్ లీడర్. అలాగా, ఎక్కుంటున్నారు? మీ ఇంటి ఎదురుగానే? మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వెరీ గుడ్. ఒకే వీధి వాళ్ళు మళ్ళీ ఒకే వీధికి వచ్చారన్నమాట. ఏమండి, ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్. గుడ్. ఏం చేస్తున్నారు? ఏదో ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట. నైస్. ఫారిన్ కంపెనీ, ఇండియన్ సితార్, మీరు చాలా మంచి కాంబినేషన్ అండి. నా కాంబినేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయండి. మీరు కూర్చొని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. నో థ్యాంక్స్. మీరు కాఫీ కూడా తాగరా? లేదు, పాలే తాగుతాను. వెరీ గుడ్. ఆరోగ్య సూత్రాల్ని కరెక్ట్ గా పాటిస్తున్నారు. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. ఓ, మీరు చాలా అదృష్టవంతులండి. ఏ? సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా. ఏ? నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. మీరు చాలా బాగా మాట్లాడతారు. అప్పుడప్పుడు నాటకాలకి డైలాగులు కూడా రాస్తానులేండి. అయితే మీకు తెలియని విద్య లేదనమాట? అసలు విద్య తప్ప అన్ని విద్యలు వచ్చాయి. బిఏ 3 సార్లు తప్పాను అంతే. మా వారిని మీకు పరిచయం చేశాను, మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయరా? చేయలేను. ఆమెకి పతి సేవ కన్నా ప్రజాసేవ ముఖ్యం. ఆమె టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరవు. అయితే మీరు మరీ అదృష్టవంతులు అనుకుంటాను. ఏ? మీ ఇష్టం, ఏ టైం నైనా రావచ్చు, ఏ టైం నైనా పోవచ్చు. అవును, మీ ఆఫీస్కి ఇంకా టైం కలదా? ఇప్పుడేగా అన్నారు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా పోవచ్చు అని. నాకు పెద్దగా టైమింగ్స్ లేవులేండి. ఐఎమ్ సారీ, టైమింగ్స్ నాకు లేకపోయినా మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ఓకే, వస్తాను సరే. బాయ్ బాయ్. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమనుకుంటారా, మనకేదో ఇష్టం లేదు పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్ళైన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు తట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనలేదే, ముందు నేను వెళ్ళా పనిచేసి వస్తా. షూర్. ఎవరన్నా నవ్వుతారు, ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి. ఏమిటిది? ఏమిటి నేను స్నానం చేశాను. ఇందాకడితే స్నానం చేసాకన్నా ఇప్పుడు ఏమో స్నానం చేశాను అంటున్నావు. ముందు మీరు స్నానం చేసిరండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక? అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. మళ్ళీ రాత్రి పగలు కొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం పొద్దున్న తెచ్చుకోవడం. భరత్, మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్లిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను. కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధ దిగి మింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయదు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడేవిడయ్యా, తోకల వెంట పెట్టుకొస్తున్నావు. రే, వేలు తీరా. తీరా, నీకే చెప్తుంటా తీయమంటుంటే.
నానా, మన ఆఫీస్ లో ఒక కొంగ ముక్కు వెదవు ఉన్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. ఏమిటండి, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి అప్పుడు వచ్చారా? అది అది ఏమైంది? ఏమిటండి? కడుపు నొప్పిని సెలవు పెట్టొచ్చేసాను. ఏంటి, ఆఫీస్ సెలవు పెట్టొచ్చారా? ఏం చేయమంటావు చెప్పు. కూర్చున్నా, నుంచున్నా, రాస్తున్నా, ఏ పని చేస్తున్నా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు. వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం తొందరగా. చూడండి, ఇలా చేశారంటే కాగితాలు చేతిలో పెట్టి ఉద్యోగం నుంచి పీకేస్తారు. అప్పుడు ఇంకో ఉద్యోగం జాయిన్ అవుతాను. ఇలా 4 చోట్ల ఉద్యోగం నుంచి పీకేశారు అనుకోండి, నీకు ఎక్కడా ఉద్యోగం దొరకదు. అప్పుడు మరీ మంచిది, 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కాదు, వంటింట్లో ఉండాలి. అప్పుడు మరీ మరీ మంచిది, నేను ఇలాగే అంటుకుంటూ వంట చేస్తుంటాను. అప్పుడు నేను వంట చేస్తూ ఉండను, ఉద్యోగం చేస్తూ ఉంటాను. చూడండి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. థ్యాంక్స్. పార్టీ పార్టీ అని గొడవ చేశారుగా పదన భోజనాలు. అప్పుడే భోజనం ఏంటి గురు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంటా? ఒరే బాబు, కొంచెం నోట్లో ఏల్ది. ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సింగర్ ఉంది, ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరు? ఎవరో కాదు, నా శ్రీమతి. ఓ పాట పాడు. నేను పాడనండి. అరే ఇక్కడ ఎవరున్నారు? అందరూ మా ఆఫీస్ స్టాఫేగా. అందరి ముందు నేను ఎలా పాడనండి? సరళ, నువ్వు పాడతావని నమ్మకంతోనే అందరి ముందు చెప్పేశాను. ఇప్పుడు నువ్వు పాడినంటే నాకు ఇన్సల్ట్ కదూ, ప్లీజ్. సారీ అండి, నేను పాడలేను. ఎందుకండి బతిమాలతారు, నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది.
పాడింది సితార్. వీడు పాడమన్నప్పుడు పాడిందా? లేదు, సితార్ వాయింపు వినగానే మొదలెట్టింది. అంటే మజా ఎక్కడుందన్నమాట? వాయింపులో ఉంది. నువ్వు ఏమైనా చెప్పు గురు, ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరు లవర్స్. అదే మ్యూజిక్ లవర్స్. వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం, గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషనే జనార్దన్ మీ ఆవిడ, ది బెస్ట్ కాంబినేషన్. ఎనీహౌ, yesterday was a wonderful night. The best combination. నాన్న వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళలైతే బాగుంటుందని చెప్పావే, వీడు పెళ్ళం గురించేనా? ఎందుకండి నవ్వుతున్నారు? అదిగో ఆయన వచ్చారు. ఆయన తెలుసు చెప్పండి. ఏమండి, సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుక్కొచ్చి ప్రజలను చేశాను. సితార ప్రాక్టీస్ చేయమంటే తంబూర్లా పట్టుకుని వాయిస్తుంది. నవకేం చేయమంటారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? చేతగానే వాటిల్లో చేతులు దూర్చను. ఎలా చేతనవుతుందండి? బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా? తినడం చేతగానే బిడ్డకి, అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే సార్, ఆయన వచ్చారుగా. క్యారియా వస్తాను, వస్తానండి. ఈరోజు శనివారం. ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు. ఈరోజు ఆదివారం. ఏమిటిది? కథ చదువుతున్నాను. కథకి ఇదేనా టైము? ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు. ఏమిటో ఆ కథ? భార్యాభర్తల కథ. వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది, మధ్యలో పాయలుగా విడుతుంది, చివరికి ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి. ఇందులో చదివేదేముంది? గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే, ఒక చోటకే చేరాలి. నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్. ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను, డిస్టర్బ్ చేయొద్దు. చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా. లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడు ఇంట్లో పుట్టవలసిందానివి ఏమిటో? ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు, నీ కర్మగాలి. అదేమిటమ్మా? కాఫీ పొడి లేదు,
పోనీలేమ్మా, రెండు చెంచాలు పంచదారు ఉంటే ఇవ్వమ్మా, రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీల ఎలాగా పెడుతున్నాడంట. సంపాదించింది 5-10, సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడ తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయిన మాటలేవే నేను అనలేదు, నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ, నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు, దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి ముగ్గురున్నారు, మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు, దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. హలో సోల. రండి. నీకు సితారంటే ఇష్టం కదా? అవును. నా సితారంటే మరీ ఇష్టం కదా? అదే రవిశంకర్ సితారంటే? ఐ లవ్ ఇట్. అదే రవిశంకర్ స్వయంగా వచ్చి ఎదురుగా వాయిస్తారంటే? ఆ త్రిల్లే నీకు చూపించబోతున్నాను. ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది, నాకు 2 పాసులు వచ్చాయి. నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్ళాలి. ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట వెనకడు ఇల్లాలు. ఆవిడే ఇంట్లో ఉంటే నాకే సితార్ ఎందుకు? నువ్వు రాగలవా? ఓకే, ఆయనతో ఒకసారి చెప్పి. అవును, పాసులు 2 ఉన్నాయన్నారుగా, మరి ఆయన రావాలంటే? దాందే ఉంది, ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది. దేవుడి గురు, ఇంత ఆడించి కొడుతున్నావు ఎక్కడికి? ఇంటికా? ఇలా నేను ట్రై చేస్తాను. ఎంగేజ్డా? సరే, ఎలాగో ఆయన వచ్చే టైం అయింది, ఈ లోపల రెడీ కావచ్చుగా. అలాగే. హలో, గాంధీ మహల్ అండి? అవునండి. నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ, మీరా? అవునండి, నాకు ప్రోగ్రామ్ కి 2 పాసులు పంపించారు, దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా? అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. రింగ్ అవుతుంది. హలో 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 ఏమిటి గురు? సితారా, ఫోనే కాదు, నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట. బాగుంది గురు. సితార ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే. హలో, గుడ్ ఈవినింగ్. సరళ, ఆయన వచ్చేశారు. వస్తున్నా. సరిగ్గా టైంకి వచ్చారు, వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి. ఆయన పాటలు తీసుకొచ్చారు. నేను వస్తానని నీతో చెప్పానా? నేను వెళ్దాం అనుకోలేదు. ఆయన పాసులు తెస్తే తెస్తే వెళ్ళు. నాకు సితారలు కచేరీలు అంటే చాలా అసహ్యం. సారీ జనార్దన్ గారు, మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు అంటే ఏమిటి మీ ఉద్దేశం? వెళ్ళేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని కాను. వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు? అవును, మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్తామని. ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు, నేను ఆలస్యంగా వచ్చుంటే? వెళ్ళుండేదాని కాదు. వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబయ్య వెళ్ళేదానివి. నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ ఎంగేజ్ చేసి వచ్చింది. నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది. అప్పారా అప్పారా రే. ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా.
సడన్ గా కావాలంటే అక్కడి నుంచి దానండి. సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఏమాట అనుకుంటున్నారు? అనుకుంటున్నారండి, అయితే తీసుకోండి. ఏమండి, ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా, వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో మాట చెప్పాలనుకుంటున్నానరా. ఏంటండి అది? నువ్వింత సంపాదించావు కదరా, మీ ఆవిడ ఎందుకురా పలికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆవిడ స్వతంత్రంగా బతకాల. నా కాలమే నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లకి ఏర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ ఆడదు. నాలుగు చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా? మీ ఆవిడ హెడ్మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయి పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా? నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదురా? పేగులు తీసేస్తాన్నా ఇలా. మావా, నా మీద నీకెంత నమ్మకం? తోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా సీరా ఉన్నా, ఎవడో ఏదో కూచాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, అదొక దేవుడు అంట. మొగుడిని అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. వాడు అసలు మొగుడు పెళ్ళాలి కానీ గారు. సరళ, 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 సరళ. ఎంతసేపు? మీరు లేటుగా వస్తానన్నారుగా. తొందరగా రావడం తప్పైపోయిందా? మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను. పైనుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఏలేదు, నథింగ్. ఏమిటండి? ఏలేదు, నథింగ్. తలుపేసుకోవడం కూడా మర్చిపోతున్నావా? మర్చిపోయాను. ఏ? ఏం లేదు, నథింగ్. ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది? ఏం లేదు. ఏమిటండి ఇవాళ ప్రతిదీ వింతగా చూస్తున్నారు? నేను నీకు వింతగా కనిపిస్తున్నాను, నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు. మొత్తానికి ఇల్లంతా సంత అయిపోయింది. పని లేదు, పాట లేదు. సితార వీడికి ఒక్కరికి తెలుసు, వీడు ఒక్కడే వాయిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనుషుల్ని పడుకునేవాడు, కూర్చొనేవాడు, నిద్రపోనేవాడు, ఆలోచించినప్పుడు ఎదుటి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఉదయం లేచిలేవు కానీ నీ సుప్రభాతమే వినామనుకున్నావా? నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా? ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు, కూర్చొనివ్వు, ఆలోచించనివ్వు, బ్రతకనివ్వు. చిచి, స్వామి మనశ్శాంతి లేకుండా పోతుంది. పాలలో పంచదార వేసావా, ఉప్పేసావా? నుంచి భార్య చేతిని పట్టి ఉండదండి, భర్త మనసును పట్టుంటుంది. అంటే నా మనసు ఉప్పుగా ఉందంటావా?
కాదు మీ నాలుకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితార్ పాడిస్తుంది సరళ సరళ ఏమిటండి నేను బాంబే వెళ్తున్నాను బాంబేనా ఎంత సడన్ గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి 4 రోజులు అవుతుంది 4 రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చి నష్టమే ఉంది 4 రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సీతారుందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపంతా మీమీ చూపించాను ఇట్స్ ఆల్ రైట్ టేక్ ఇట్ ఈజీ నేను బాంబే వెళ్తున్నాను రావడానికి 4 రోజులు అవుతుంది అలాగా సరళను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడీగా ఉంటుంది వచ్చేంతవరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను మా ఇంటికి ఇది నీళ్లు కదా కాదు ఎందుకు కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యను పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది 7తో సమానం భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కదూ పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది
కానీ నీలా బీరో వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదా? ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీత నీలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు, కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్లీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్లీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ అడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం, నేను యముణ్ణి. యముడు, ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. నీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. అల్లుడు గారు రాలేదా? నేను ఒక్కదాన్ని వచ్చేసాను. ఆయన వెనకొస్తా అన్నారా? ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు. ఎవరు వెనక ఎవరు రారా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా? ఏ, ఎందుకని? హలో, ఎక్కడికి? సరళ లేదా అండి? లేదు. లేదా, ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి. ఓ, ఊరికెళ్ళిందా? చెప్పనేలేదే. చెప్తే నువ్వు కూడా వెళ్ళేవాడువా? భరత్, ఏమిటి మీరు మాట్లాడేది? నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడివి. అంత అమాయకుడివి, ఇంత చేశావు. ఏం చేశాను? ఏం చేశావా? ఇంటిదురుగా దుకాణం పెట్టావు, ఇంట్లో కుంపిడి పెట్టావు. నేనా? నువ్వే. కలిసి చదువుకున్నావని ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు, చివరకు నా సలం నాకు కాకుండా చేశావు. పొరపడ్డావు. ఆమె నాకు చెల్లెతో సమానం. మళ్ళీ ఇంకొకసారి ఆ మాటనంత. తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు. ఓకే భరత్, ఆవేశానికి అడ్రస్ ఉండదు.
నిజానికి నోరుండదు. ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది. చాలా పొరపాటు చేశావమ్మా, తొందరపడ్డావు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగ టెంపుల్ చేసుకొచ్చేస్తున్నారా? రాకపోతే చిచ్చిన కూడా చూరుపుచ్చుకుని వెళ్ళడా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే, అమ్మాయి ఏం చేసినా మంచి పనే చేసింది, లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా? ఇదిగో అనుమానం అంతా వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరు. చిచ్చి పిచ్చి పిచ్చిగా వాడు వెనకేస్తున్నాకు. వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తానని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని చూస్తాడా? ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో కాపురం చేయాలి? అది కాదండి, ఈ అవమానం దానికి కదే, మనకే మన వంశానికి మన కుటుంబానికే. ఏనాడైతే వాడు తప్పు తెలుసుకుని నా ఇంటికి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను. అంతవరకు అది ఇక్కడే ఉంటుంది. నువ్వు నోరెట్టు అయ్యా. వచ్చిన ప్రతిసారి 10,000 చూపిస్తున్నారు, 10 రోజుల, 10 నెలల, 10 సంవత్సరాల. బాబు ఆయన ఎలాగో నోరు తెరవడు, నువ్వు చెరువు బాబు. నాన్న నాన్న, 10,000 ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని చెప్పావు, వాడేనా వీడు? ఏమండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏదో తొందరపడ్డారు. పెద్దవాళ్ళమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి, కానీ కాపురాన్ని విడతీయకూడదు. మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు, అదేదో ఆవేశంలో వచ్చింది. ఆవేశం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోయిన తర్వాత అయినా, తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది. దాన్ని చూసి మనం బాధపడాలి. నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి, మంచి చెడు తెలుసురండి. నేను వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను, నాకు తప్పుతుందా? నిజంగానే వెళ్తావా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. బాబు నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీసు టైం అయింది, 10 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. లోపలికి వెళ్దాం పద. జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు, బయటే మాట్లాడుకున్నా. నువ్వు తొందరపడ్డావు. పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. రంకు బయటపడే వరకు అంతా దేవతలే. బాబు ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. దేనికి దేనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది? నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగానా, కిరసాయిలు పోసి తగలబెట్టానా, చంపి ఫ్యాన్కు వేలాడదీశానా? అవేం చేసినా బాధపడేది కాదు, వాటినన్నింటినీ మించి అవమానించాను. అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్టిఫికెట్ ఇవ్వడానికొచ్చారా? ముమ్మాటికి, అది నా బిడ్డ, నా రక్తం, నా వంశం. వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు, కానీ వాటి తాలూకా అంశాలు సందుల్లో తిరుగుతుంటాయి. బాబు నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా, ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. మీ కూతురు చెడిపోయింది, అంతకు మించి చెప్పాలంటే కులట. మీకు చెయ్యెత్తడం వరకే శక్తి ఉంది, ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది, కానీ నేను చెయ్యను. నా అసహ్యం మీ కూతురు మీద కానీ మీ మీద కాదు. కాపురం చేయడానికి నా కూతురు పనికిరాలేదు, అది తీసుకొచ్చిన స్కూటర్ పనికొచ్చింది, అది తీసుకొచ్చిన డబ్బు పనికొచ్చింది. ఆహా, ముండమోపి పౌరుషం అంటే ఇదే. ఏమండి అల్లుడు గారు ఏమన్నారు? ఈ ఇంట్లో అతను పేరెత్తడానికి వీలేదు, అతను ఊసెత్తడానికి వీలేదు. ఎవరైనా సరే అతను పేరెత్తారంటే నేను సహించలేదు. ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ కోశానా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా?
నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయన ఏమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయన ఏమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నా, నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టి వస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను, ఇప్పుడు పశువు అని రుజువైంది. అయ్యా, నా పేరు కనకయ్య, నా దోసకాయలు పెళ్ళి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న, నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. పోస్ట్. అన్నపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు, మీరే తొందరపాటి మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటి మనిషి? ఇది చూడవే తెలుస్తుంది, నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు, ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు, వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావు చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఇవ్వనా? చెప్పవే, ఏం చేయమంటావు చెప్పు. మూర్తి, ఏమిటా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదు లేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే. నేను పిలిచేంత గొప్ప సంబంధం కాదు, వాడు అంత గొప్ప కొరడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను అవకలేదట్రా. ఏదో అయిపోయింది లేరా, విడాకులు ఎవరికి వచ్చింది? విడాకుల ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నాట, వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట, దాంతో కోపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది వినమే విను. అవునరా, ఆడపిల్ల అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు, పైగా కొన్ని కాగితాలు పంపించాడు, వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపిస్తారట. అంత దూరం వచ్చాడా? అది కాదు అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది, అది తప్పు చేసే ఉంటుందని అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పిల్లే అనుకోవడానికి ఏం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా సరళనే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్, ఇక నువ్వే మాట్లాడు. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా, పాడతానని చెప్పారా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికైనా నాయన పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట సరేరా. పాడరా, నా ఘంటసాల, నా ముఖేశు, నా మొహం మీద రఫీ, పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయన.
ఏంటి శృతి చేసుకుంటున్నావా ఓకే ఇదేమిటా గొంతు ఎప్పుమంటే గుండె ఏమిపోతున్నావు అమ్మా ఆపాట నా బాబు వద్దే బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో ఇంకా నయ్య నా చెవంతా తడిపేసేవాడు మూడు సీసాలు పెనాయి పోసి కడగాల్సి వచ్చేది అమ్మా అన్నం తిందు గానరా నాకు ఆకలిగా లేదు ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే ఆకలి లేదని చెప్పారుగా ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది నేను సత్యం తోడుకుంటదు ఏమిటి మనవర్తి పెట్టారు వద్దంటారా చిచ్చి వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురికేం పట్టలేదు వాడి పేరు వదిలేస్తాను ఏమండి విడాకులు తప్పవంటారా నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి ఆ మనవర్తి కొట్టండి హలో హలో ఎవరు నేను సరళిని ఏమిటి నాన్నగారు అక్కాయితలు తెచ్చారు తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు పెట్టు నాకు ఇష్టం లేదు మానే చెప్పండి ఇంకోసారి ఆలోచించండి అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గుర్ఖాను కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు పెట్టి కొట్టుకురా వచ్చి విడాకులు తీసుకో తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మ నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా ఏమండి అబ్బాయి వచ్చాడు ఏమిటొస్తే ఒకసారి మాట్లాడి చూస్తే ఏమిటి మాట్లాడేది ఒకవేళ మనసు మార్చుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి ఏ ఒక్కలేదు పదండి లేరుగా ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా ఏమ్మా నీకు ఇష్టమేనా ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం మీకు ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం ఇద్దరికి ఇష్టమేనా అన్నమాట అయితే సంతకాలు చేయండి విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణురు భృతాజ విష్ణుత్వాన్ వేదో చత్వారి మాజ భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షట్ ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాసు విష్ణుత్వాన్ వేదో Thank you.
యాండి భోజనానికి రండి. నువ్వు చేసావా? ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? నిన్నే అన్నం పెట్టు, తల తీసా నాకు ఆకలిస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తావన్నారు, ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను, నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు ఎంత? నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలుకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలస్యాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొగుళ్ళు ఎంత చేసింది, ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, నీ ఇద్దరికి నేను ఉన్నాను, నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు ఎంత? నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలుకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మనిద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొగుళ్ళు ఎంత చేసింది, ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆవిడ నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను, నాకెవరు లేరు, నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి, 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 సరళా అమ్మా, సరళా, సరళా. ఏమిటమ్మా? తొందరగా అమ్మా. ఏమైంది? తొందరగా అమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు, ఏమిటో చూడు. నాన్న. ఏమండి? నాన్న. ఏమండి? నాన్న. నాన్న. ఏమన్నా? Thank you.
ఏం సార్ అది ఏడు గురు ఏమైంది ఏం లేదు నథింగ్ నో దేర్ ఈస్ సంథింగ్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు నాతో రా పద కరెంటు కనెక్షన్ వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను, మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుకుపోతామని వచ్చాను. రోజురోజుగా
పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న, వాడు 1000 ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తా? అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరంత ఆరోగ్యంగా ఉన్నాయనా ఎలా పోయారదనా? అంతా నా కర్మ. ఈ మహాతల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి జారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమ్మునిపోయారు. నిన్న పసుపు కుంకాలు వదులుకు నిధి వచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చెడిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి బాబు, చూసుకో. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే, నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి, నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను, నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు, నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది, అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు, నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలో అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యావు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు, నువ్వెవరు నన్ను ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా మీ ఆడేళ్ళందని పీక పిసుకి పారేస్తావు. జాగ్రత్త,
ప్రేమించా పెళ్లి చేసుకున్నావా? ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఆడలందరినీ నిలబెట్టి నరకి పిపిస్తుంది. జాగ్రత్త మిస్టర్ భరత్. నీ పరిస్థితి ఏం బాగుంటా లేదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నా. After your job, this is life, that is job. Life is greater than your bloody job. Goodbye. Goodbye. Goodbye, your job, bloody job. నేను బతుకుతానని, తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు. అదృష్టదేవతవి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, అందుకే నేను బతికాను. భగవంతుడు నా కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు, గాని నా బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు. అదే నా ఆనందం. ఆ ఆనందమే నాకు చాలు. అవును నేనే. ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఎందుకు వచ్చావు? మేము వచ్చింది మీ ఇంటికి కాదు, మరి జనార్దన్ ఇంటికి. జనార్దన్ ఇంటికి? జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది. అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను. వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను. మరి జనార్దన్కి సాలకు సంబంధం ఉందని ఎందుకు చెప్పావు? ఆ రోజు నేను చూసి గుర్తుపెట్టావని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్ళించాను. అయితే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన కొన్ని అబద్ధాలు. తెలుసుకోగలిగా? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా భరత్? ఇదేమిటి గుప్పిట? ఇందులో ఏముంది తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలుసు కూడా సహించారా? వదిలేయాలి లేదా చంపేయాలి లేదా చావాలి, ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్ళే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు, నేనేం చేసినా అది వాళ్ళకు ఒక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్ని పర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా
చుట్టూ మల్లె పువ్వులు ఉన్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నా. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. వెళ్ళు సరళం, రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఎవరు? ఎవరండి? సరళ. ఇంతకు ముందున్న వాళ్ళా? వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు? లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. ఏం కావాలని వడదూకి రాబోయా? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గొడదూకడు. మరి ఇంకేం కావాలని గొడదూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుడిలన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది,
గుర్తించలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేశారు. నాన్నగారితో వచ్చేం చెప్తున్నారు రండిటు. ఆవిడ ఈ ఇంటి దేవత, మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా? భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, మీ వయస్సు ఏమిటి అనేగా, అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను. నేను మనిషినంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు, తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది, పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది, దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం, భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదో భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు, కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో. ఆలస్యంగా వచ్చారు. వచ్చాక సంగతి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను. ఎలా వెళ్ళగలను? నిన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళారు, కానీ విడాకులిచ్చి విడిచిపెట్టగలరు? విడాకులిచ్చాను కాబట్టి వడదూకి రావలసి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావద్దు. సరళ, అవును, కాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది. ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం, తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు, కారణం తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కానీ ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెచ్చేస్తే తేగిపోయిన ఆ గాలిపటు గాలివాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తం వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే, అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు. ఈరోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైన కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేను ఎప్పటికీ మీ దృష్టిలో కొలటనే కదా. రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిషి, మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష. అసలు తప్పు మీది కాదు, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి
ఆడపిల్లని చూడడానికి వస్తారు. సంతలో పసు పెళ్లి పేటల మీద మెడలు ఉంచి మూడు ముళ్ళు వేసి కట్టుపడేస్తారు. పానిస కొంగు ముడేసి కూడా నడవమంటారు. పలి పసు ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి, నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసావా అని నిలబెట్టి నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చండది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడు. ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతావరా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళు బ్రతుకులు ఇలా తగలడవి కాదు. హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడిబజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా. ద్రౌపది నీ జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనాన్ని ఆ రోజే ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు నీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులు. సప్తపతి పేరుతో ఏడడుగులు నడిపిస్తారు. నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిన నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి, కానీ ఆ ఏడడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి చావాలి. అదే పవిత్ర బంధం, ఏడడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, పరాయి మగాడుతో ఒక క్షణం కూర్చున్నా మాట్లాడినా నవ్వినా వెంటనే విడిపోతాయి, తెల్ల కాగితం మీద నల్ల గీతతో తిగిపోతాయి. చాలు ఆడదానికి ఈ చరిత్ర చాలు, ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని అడిగే అర్హతను నేను కోల్పోయాను. చేసిన తప్పుకి నేను శిక్షను భరించాల్సిందే. నేను నిజం తెలుసుకున్నాను, పొరపాటు అయింది, నా వెంటరా అంటే నువ్వు రావని నాకు తెలుసు. ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండటమే నా కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనిద్దరం కలుసుకోవాలని నా కోరిక. మరణించను వీలు కాని జీవితం, జీవించను మరణించను వీలు కాని జీవితం. ఎందుకు 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 ఇది అసమర్థుని జీవయాత్ర? ముక్కలుగా చక్కలుగా మూలుగుతున్న ప్రేమ పాత్ర ఎందుకు ఎందుకు ఎందుకు? నాడు నీకు
మనసు లేదురా, మనసు కోరుకున్న నేడు ఎవరు లేరురా. ఉన్ననాడు ఉన్నదాని విలువ తెలియదు, తెలుసుకున్న నాడు అది చేతికందదు. పగిలిన గుండె రగులుతుంటే బ్రతుకొక బండగా బరువైపోతే నిప్పును ఆర్పవురా నీ కన్నీళ్ళు. న్యాయం చెప్పరురా ఏ దేవుళ్ళు, ఇది అసమర్థుని జీవయాత్ర. ముక్కలుగా చెక్కలుగా మూలుగుతున్న ప్రేమ పాత్ర ఎందుకు ఎందుకు ఎందుకు. జీవించను మరణించను వీలు కాని జీవితం ఎందుకు ఎందుకు ఎందుకు. పరుగెత్తుకు వస్తుంది ప్రేమ పాశము, పారిపోను చూస్తుంది భగ్న హృదయము. నలిగిపోతూ ఉన్నాడు నడుమ దైవము, కాలమే కురిసేను కన్నీటి వర్షము. వానే వాగై వాగే వరదై జలప్రలయంగా విరుచుకు పడునా, కొట్టుకు పోవునా కుళ్ళిన గుండెను మళ్ళీ చేర్చునా మమతల కళ్ళను. ఇది అసమర్థుని జీవయాత్ర. ముక్కలుగా చెక్కలుగా మూలుగుతున్న ప్రేమ పాత్ర ఎందుకు ఎందుకు ఎందుకు. జీవించను మరణించను వీలు కాని జీవితం ఎందుకు ఎందుకు ఎందుకు. ఎవరతను? అతనేగా, అతడకున్నా వెతికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేయిస్తాను. బాధపడ ఇంటికి పని. అమ్మగారు, 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 ఆయన స్పృహ వచ్చింది. అయ్యగారు కూడా వచ్చారు. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా. Yeah.
ुषेभ्युषजम शुले चम चतुले ओं शांति 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 अयर शुद्ध भूमि की रेन वाले इकड़े बिह्य वेयन चपंडी बाबू अम्मगार पीलचुरा अला अम्मगार 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 అమ్మగారు నాన్నగారు అమ్మగారు అమ్మగారు కౌంట్ చేయడం లేదు అమ్మగారు 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 మగడమ్మా